సోషల్ మీడియాలో వచ్చే ఛాలెంజ్లు ప్రాణాలు తీస్తున్నాయని తెలిసినా కొందరు మాత్రం వాటిని వదిలిపెట్టడం లేదు. తాజాగా ఓ 14 ఏళ్ల బాలుడు చిప్స్ తిన్న తర్వాత అస్వస్థతకు గురై చనిపోయాడు. ఇంతకీ ఆ ఛాలెంజ్ ఏంటి? చిప్స్ తిని చనిపోయేంతగా అందులో ఏం కలిపారంటారా? వన్ చిప్ ఛాలెంజ్ లో భాగంగా చిప్స్ తిన్న బాలుడు చనిపోవటం అమెరికాలో తీవ్ర కలకలం రేగింది. వివరాల్లోకి వెళ్తే, మసాచ్యూసెట్స్ కి చెందిన 14 ఏళ్ల హారిస్ ఓలోబా అత్యంత ఘాటైన టోర్టిలా చిప్స్ ను తిన్నాడు. వన్ చిప్ ఛాలెంజ్ అంటూ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతుండటంతో తాను ఓసారి దాన్ని టేస్ట్ చేయాలని భావించాడు. అయితే అది తిన్న తర్వాత తీవ్ర అస్వస్థతకు గురైన ఆ బాలుడు ఆసుపత్రి పాలయ్యాడు. ఈ క్రమంలోనే చికిత్స పొందుతూ చనిపోయాడు. ఈ హాట్ చిప్ ఛాలెంజ్ లో పాల్గొనక ముందు తమ కుమారుడు ఆరోగ్యంగా ఉండేవాడని, ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని తల్లిదండ్రులు తెలిపారు. హాట్ టోర్టిలా చిప్ తిన్న తర్వాత స్కూల్కు వెళ్లాడని, అయితే కడుపు నొప్పి వచ్చినట్లు చెప్పడంతో వెంటనే స్కూల్ మేనేజ్మెంట్ తమ కుమారుణ్ణి ఇంటికి పంపించినట్లు తెలిపారు. అయితే అప్పటికే తన ఊపిరి ఆగిపోయిందని, డాక్టర్లు ప్రయత్నించినా కాపాడలేకపోయారని వివరించారు. అయితే ఈ హాట్ టోర్టిలా చిప్స్ తయారు చేసిన కంపెనీ పాక్వా స్పందించింది. ఒక సింగిల్ టోర్టిలా చిప్స్తో అత్యంత ఘాటైన మిరియాల మిశ్రమం ఉందని వెల్లడించింది. దీన్ని లక్షలాది మంది ప్రజలు యూట్యూబ్లో చూశారని తెలిపింది. చాలా మంది టిక్ టాకర్లు ఈ ఛాలెంజ్ లో పాల్గొన్నట్లు వివరించింది. ఈ ఛాలెంజ్ కేవలం పెద్దలకు మాత్రమేనని, అయితే ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా ఎవరికీ ఏమీ కాదని స్పష్టం చేస్తూనే సదరు కంపెనీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే స్టోర్లలో ఉన్న ఆ చిప్స్ను వెంటనే తొలగించాలని నిర్ణయించింది. ఇప్పటివరకు మార్కెట్లోకి విడుదల చేసిన ఆ చిప్స్ స్టాక్ మొత్తాన్ని వెనక్కి రప్పించేలా చర్యలు చేపట్టింది.